నమస్తే వెల్కమ్ టు మీడియా బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ పైకి ఆ పార్టీ నేతలు మైనంపల్లి హనుమంతరావు పట్నం మహేందర్ రెడ్డిని జూపల్లి కృష్ణారావు ఉసిగొల్పుతున్నట్టే కనిపిస్తోంది తాజాగా కాంగ్రెస్ నాయకులు జూపల్లి చేసిన వ్యాఖ్యలు అందుకు కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి సీఎం కేసీఆర్ కు మైనంపల్లి హనుమంతరావు పట్నం మహేందర్ రెడ్డి తమ పౌరుషం చూపించాలని తాజాగా జూపల్లి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి కేసీఆర్ కు దిమ్మ తిరిగేలా పట్నం మైనంపల్లి వ్యవహరించాలని జూపల్లి విన్నవించడం గమనార్హం తాండూరు నియోజకవర్గ టికెట్ కోసం సిట్టింగ్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి పోటీ పడ్డ సంగతి తెలిసిందే రోహిత్ కు టికెట్ ఇస్తే పార్టీ మారతారని కూడా పట్నం హెచ్చరించారు కానీ వీళ్ల మధ్య కేసీఆర్ సయోధ్య కుదిర్చారు మహేందర్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తామని చెప్పి రోహిత్ కు ఎమ్మెల్యే టికెట్ కేటాయించారని తెలిసింది మరోవైపు లో తన కొడుకు రోహిత్ కు టికెట్ దక్కకపోవడానికి హరీష్ కారణమంటూ ఆయనపై మైనంపల్లి తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో మైనంపల్లి హనుమంతరావు పట్నం మహేందర్ రెడ్డిని కేసీఆర్ పైకి జూపల్లి ఉసిగొలుపుతున్నారు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి తిరుపతి వెంకటేశ్వర స్వామి సాక్షిగా మైనంపల్లి మాట్లాడారని జూపల్లి అన్నారు ఈ పరిణామాలు చూస్తుంటే మైనంపల్లిని కాంగ్రెస్ లోకి జూపల్లి ఆహ్వానిస్తున్నట్టే కనిపిస్తున్నారని టాక్ కేసీఆర్ పై విమర్శలు చేసి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన జూపల్లి కొల్లాపూర్ నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే తన బాటలోనే మైనంపల్లి హనుమంతరావు పట్నం మహేందర్ రెడ్డిని తీసుకువెళ్లేందుకు జూపల్లి ప్రయత్నిస్తారేమోనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు